చూస్తే ఒక 100 సార్లు కాదు 1000 సార్లు చూసినా చూడాలనిపించే అంత మంచి గుడ్ ఫీల్ ఉన్న మూవీ. అసలు ఎలా తీయాలనిపించింది సార్ అంత మంచి గుడ్ ఫీల్ మూవీ? ఆ కథ యాక్చువల్గా ఫస్ట్ సానాయుధ రెడ్డి గారికి చెప్పాను. ఎవరు కూడా మాకి 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 ఆ కథ అన్నారు. ఆ కథ చెప్పేయడానికి నేను రామోజీ ఫిల్మ్ సిటీలో స్టోరీ రైటర్లు రిజైన్ చేయాల్సి వచ్చింది. రామోజీరావు గారు కూడా అడిగారు ఆ కథను అక్కడ స్టోరీ ఇచ్చినప్పుడు. సో నాకు మంచి పేరు తెచ్చింది అది. నా ప్యాంట్ వేస్తే కానీ తెలియలేదురా మామ, 7000 షోలు వేసింటారు ఇప్పటికీ. అది మంచి పేరు తెచ్చింది, ఇంతవరకు నన్ను నిలబెట్టింది. ఇంకోటి ఐక్యూ మూవీ చేయడానికి కారణం అంటే మా చిన్ననాటి స్నేహితుడు లక్ష్మీపతి, లక్కీ హ్యాండ్ లక్ష్మీపతి. బిజినెస్లో సక్సెస్ అయ్యాడు, పొలిటీషియన్గా కూడా మంచి పేరు, అజాత శత్రు అని పేరు అనంతపురంలో. ఎవ్వరు ఆయనకు చెడ్డ అయినంతవరకు ఎవరు లేరు. అన్నప్పుడు ఒకసారి మా వాడు సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతాడు అన్నాడు. ఎవరు అంటే చరణ్ అన్నాడు. అనగానే సాయి చరణ్ ఫోన్ చేస్తే నేను సత్యానంద దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్టే అప్పుడు చెప్పాను. నాన్న తట్టుకోవాలంటే చాలా ఇది ఇండస్ట్రీలో, నేను తట్టుకుంటాను ట్రైనింగ్ చేశానన్నాడు. సరే అప్పుడు అన్నాను మంచి కథ. అప్పుడు జిఎల్ విశ్వనాథ్ గారు కూడా నాకు మంచి ఫ్రెండు, మా కాంబినేషన్లో కూడా మంచి సినిమాలు చేశాం. ఆయన కొత్త కాన్సెప్ట్ ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు. సరే ఇట్లా కొత్త కాన్సెప్ట్ చేద్దాం సరట ఐక్యూ డిఫరెంట్ సబ్జెక్ట్, యాక్షన్ మూవీస్ ఆడకపోయే ఛాన్స్ ఉంది, ఫ్యాక్షన్ మూవీస్ ఆడకపోయే ఛాన్స్ ఉంది, కానీ యూత్ ఎప్పుడు నెగిటివ్ ఉండదు. యూత్ కనెక్ట్ అయిందా పెద్ద హిట్ అవుతుంది. అట్లా యూత్ బాగా కనెక్ట్ అయ్యే సినిమా ఇది ఐక్యూ. చెప్పగానే ఓకేనా టక్క 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 అదేదో అంటారే శుభస్య శీఘ్రం అంటుంటాడు. మంచి కథకు అన్నీ కలిసి వస్తాయి చూడు. టప 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 అనుకోవడము, షూటింగ్ స్టార్ట్ చేయడము, కథ బాగా వచ్చింది. కొత్త పాయింట్ యూత్కి 100% చెప్తున్నా. జూన్ 2 ఫీస్ట్. ఇంకోటి మాకు మొన్న బాలయ్య ట్రైలర్ రిలీజ్ చేయడంతో మేము సక్సెస్ అయిపోయినామని ఫీల్ అవుతున్నాం. అవును, మీతో చాలా కామెడీగా కూడా మంచి మంచి పంచులు వేసుకుంటా కూడా మీతో చాలా నవ్వుతాడు. అవును, షూటింగ్ లో కూడా అనేవాడు. అసలు షూటింగ్ లో ఫస్ట్ వస్తాను ఎక్కడ కనిపించాలి రండి అంటాడు. ఆయన తగ్గుచొని సరదాగా ఉంటాడు. శ్రీమన్నారాయణ సినిమా తీసినట్టున్నారు బాలకృష్ణ గారు. అవునమ్మా, శ్రీమన్నారాయణ. ఎలా ఉండే సార్ ఆయన సెట్ లో, ఎలా ఉండేవాళ్ళు బాలకృష్ణ? అయ్యో చాలా జోయర్ బయట యాక్చువల్ గా అంటారు కానీ ఆయన కోపం ఎక్కువ. చాలా నైస్ పర్సన్ ఆయన, ఎంత సరదాగా ఉంటాడో. ప్రతి ఒక్కరు హ్యూమన్ బీయింగ్ ను అంత ప్రేమిస్తాడు అందరినీ. అసలు ఒక మంచి డైలాగ్ చెప్పినా, ఇంకోటి స్క్రిప్ట్ ఒకసారి ఫైనల్ చేసినాడు అంటే ఏం ఇంకా ఎవరు చెప్పినా మార్చాడు. అంత ఇది బాగా మంచి మంచి అందరూ ఇంకా ఆయన టైగర్ కదా, ఆయన డైలాగ్ చెప్తే అది ఇంకా ఆంధ్రానే ఇది. అట్లా ఒక పులితో మేము 45 మినిట్స్ టైం స్పెండ్ చేసాం. పులి ఇంకా సింహం అన్నా కూడా ఇంకా తప్పలేదు. ఆయన ఎటు నటసింహం, నటసింహం ఇప్పుడు పులితో కూడా పోల్చారు. ఇందులో పల్లె రఘునాథ్ రెడ్డి గారు కలెక్టర్ గా చేశారు. ఆ డైలాగ్ అడిగి చెప్పించుకున్నాడు బాలయ్య బాబు, ఏది ఆ డైలాగ్ ఏంటది ఏంటది అన్నాడు. అనగానే నేను టై కట్టుకున్నంత వరకే కలెక్టర్, టై తీసేస్తే టైగర్ అంటే మీరు మాకు మా సినిమాలో కూడా చేయండి అని బాగా సరదాగా ఉన్నాడు. మా డైరెక్టర్ పేరు చెప్పగానే ఏం సార్ డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు ఎంటికలు ఉన్నాయా అన్నాడు. డైరెక్టర్తో కూడా సరదా గడిపాడు బాగా. నిన్న 1 అవర్ ఆయనతో ఆయన ట్రైలర్ చేయడంతో ఇంకా ఎక్కడికోపోయింది మా సార్. నిజమే సార్. డైరెక్టర్ గారితో మాట్లాడదాం ఇప్పుడు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. అసలు ఏంటి కొత్త కాన్సెప్ట్ ఐక్యూ? ఐక్యూ అనేది ఒక ఫోన్ చూసాము, లేకపోతే ఐక్యూ అనేది మన మెమరీ పవర్ అంటారు. అసలు ఏంటి కాన్సెప్ట్ ఐక్యూ అనేది ఏంటి? ఈ కాన్సెప్ట్ ఏంటంటే స్టూడెంట్కి సంబంధించిన కాన్సెప్ట్ అండి. అంటే చాలామంది ఇప్పుడు ఎన్నో సినిమాలు వచ్చినాయి స్టూడెంట్ దీని మీద, కానీ ఒక ఐక్యూ అంటే ఒక బ్రెయిన్ ఉన్న ఒక అమ్మాయి ఆమె ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నది అంటే, ఈ రోజుల చదువుకోకుంటే ఒక బాధ, చదువుకుంటే ఒక ప్రాబ్లమ్స్ అనేది ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఓకే, అంటే హీరో కూడా సేమ్ అంటే హై ఇంటెలిజెంట్, హైపర్, ఇంకా ఎక్కువ ఇది. వాళ్ళ తండ్రి ఏడుస్తుంటాడు, వీడికి ఇంత తెలివి ఉన్నది ఎంత పిచ్చోడు అయిపోతాడు అని తండ్రి ఏడుస్తుంటాడు. క్లైమాక్స్ ప్రతి ఒక్కరిని ఇలా ఆకర్షిస్తుంది, లాగేస్తుంటుంది. అలాంటి సబ్జెక్టు ఇంకా చెప్పడం కంటే 2 తారీఖు ప్రేక్షక దేవుళ్ళు చూసి మాకు మంచి ఆన్సర్ ఇస్తారని ఎదురు చూస్తున్నాం. డిఫరెంట్ సబ్జెక్ట్ స్టూడెంట్స్కి కాదు, పిల్లలు పెద్దవాళ్ళు ఏజ్డ్ అన్ని రకాల ప్రేక్షకులకు ఇది కనెక్ట్ అయ్యే సినిమా. అంటే స్టూడెంట్స్ అనేది పాయింట్ అది, కానీ పెద్దవాళ్ళు కూడా తల్లిదండ్రులు ఎలా ఉండాలి, పిల్లలను ఎలా చూసుకోవాలనేది మెయిన్ కాన్సెప్ట్. ఇక దీనికి గడ్గచెల్లం గారు అద్భుతమైన మాటలు రాసిండు. మాకు సబ్జెక్టుకు అంటే ఎంత అవుతుందో బడ్జెట్ కూడా మన ప్రొడ్యూసర్ లక్ష్మీపతి గారు ఫుల్ కోఆపరేట్ చేసిండు. అంటే నో అనేది ఎక్కడ రాలేదు. ఇది కావాలి సార్, ఈ సీన్లో ఇంత ఖర్చు అవుతుంది, ఈ ఆర్టిస్టులు కావాలంటే ఓకే అన్నాడు. ఓకే ఓకే అనే తప్ప నో అనేది ఈ రోజు వరకు అనలేదు. అది నాకు చాలా ప్లస్ పాయింట్ అవుతుంది, చాలా ప్లస్. ఈ హీరో కూడా ప్రతి సీన్లో అంటే సిచ్యువేషన్ బట్టి ఎలా చేయాలని అంటే ఇంకా అడ్వాన్స్గా ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయ్యిండు కాబట్టి ఈజీగా చేసిండు. ఆయనకు అంత ఫ్యూచర్ కూడా బాగుంటుంది.
బాలయ్య బాబు ఐక్యూ సినిమా ట్రైలర్ వరకు తీసుకొచ్చినానికి ఆయనే కదా కారణం. ఏది పట్టుబడితే వదలడు. అంటే సార్ ఇప్పుడు మీ అబ్బాయి సాయి చరణ్ గా కాకుండా చూసుకొని పక్కన పెట్టేస్తే మీ అబ్బాయి అనేది విషయం పక్కన పడేయండి. ఆయన్ని మీరు స్క్రీన్ మీద చూడంగానే లోపల ఏమైనా ఫీల్ అయ్యారా, అంటే నా కొడుకు ఇంత బాగా చేస్తాడా, నేను ఇంతవాటికి ఎక్స్పెక్ట్ చేయలేదు అనే ఏమన్నా సందర్భాలు ఉన్నాయా? అంటే ఆ సినిమాలో ప్రతి సన్నివేశం కూడా చాలా బాగుంది, ఫైట్స్ కానీ లవ్ చూపించడం కానీ అలాంటి విషయాల్లో ఎప్పుడైనా. మేడం ఒక మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది. ఒక ఫ్రెండ్ కొడుకు షూటింగ్కి వెళ్ళింటాం మేము, చాలామంది షూటింగ్కి వెళ్ళింటాం. మా కొడుకు షూట్ చేస్తుంటే మనసులో హ్యాపీగా ఫీల్ అయినాను, ఇంత బాగా నా కొడుకు ఫస్ట్ మూవీలోనే ఇంత బాగా యాక్ట్ చేస్తాడని చెప్పేసి నేను చాలాసార్లు సంతోషపడ్డాను. ఇంకొకటి కూడా మీరు అడిగినట్టు చెప్తున్నాను, సాంగ్ ఉంది కాలేజ్ సాంగ్, స్టూడెంట్ సాంగ్, ఆ సాంగ్లో ఏమైపోయిందంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల హీరోకి ముందుగా ఇన్ఫర్మేషన్ స్లోగా వెళ్ళింది. వీళ్ళు ఎప్పుడైతే దిగారో స్టాఫ్ అంతా ఈ డ్యాన్సర్లంతా, అదే బాబాయ్ రేపే షూటింగ్ ఉంది, నేను ఇంకా ట్రైనింగే కాలేదు కదా అన్నాడు. ట్రైనింగ్ అయ్యేదానికి ఏముంది, ఆల్రెడీ నువ్వు ట్రైనర్ వైజాగ్లో, సాంగ్ నీకు సాంగ్ కూడా నేర్పించుంటారు, ప్రొసీడ్ రేపు చూద్దాం, ఒకవేళ అంతగా బాగలేనప్పుడు దాన్ని ఆలోచన చేద్దాం అని చెప్తే సాంగ్ని డ్యాన్స్ చేయడంలో కానీ ఎక్కడే గ్యాప్ లేకోకుండా అక్కడ కూడా అయితే ఒకవేళ సెకండ్ షా జరిగిండొచ్చు, చాలా బ్యూటిఫుల్గా చేసే డ్యాన్స్ కూడా వితౌట్ ట్రైనింగ్ అంటే షూటింగ్లో ఎక్కడే కానీ గ్యాప్ లేకోకుండా చాలా బాగా చేయడం. లేకపోతే నిన్నగా వెరీ హ్యాపీగా ఫీల్ అయినాను, చాలా బ్యూటిఫుల్గా చేశాడు. నా కొడుకు అని కాదు చెప్పడం, మామూలుగా అయినా కూడా ఆలోచన చేస్తే మళ్ళీ మీరే చూస్తారు, ట్రైలర్లు ఆల్రెడీ రిలీజ్ చేసాము, ట్రైలర్ రిలీజ్ చేసిన నెక్స్ట్ డేనే 200,000 మంది మాకు చూసి సహకరించారు యూట్యూబ్లో పెట్టినప్పుడు. అంతేగాని ఆడ కొడుకు చేస్తున్నప్పుడు నేను చాలా ఆనందించాను, దీనికి మరీ మరీ కూడా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీతో ఎప్పుడని చెప్పారా బాబాయి ఇలా ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను? చెప్పలేదు. ఇప్పుడే అంటే అలా బయటకు చెప్పు ఎవరైనా ఫీలింగ్స్ ఇప్పుడు మన గ్లోబల్ ఇప్పుడు మా బాబాయ్ ప్రొడ్యూస్ చేసినప్పుడు కూడా అంటే మనకు హ్యాపీనెస్ అవన్నీ మనం పేరెంట్స్తో చెప్పుకోలేము, బయట వాళ్ళు అంటే చెప్తాం, కానీ మన అమ్మా నాన్నల మీద ఎంత ప్రేమ ఉన్నా మన మనసులోనే పెట్టుకుంటాం అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మా ముందు ఆయన తన ఫీలింగ్స్ చెప్పేసారు, ఎలా అనిపించింది నీకు? చాలా హ్యాపీ. మా బాబాయ్ నుంచే కదా ఇప్పుడు ఈ ఫస్ట్ సినిమా ఫస్ట్ స్టెప్ అనేది, ఇప్పుడు ఇండస్ట్రీలోకి మనం ఎన్ని సినిమాలు తీసినా రేపు పొద్దున ఫస్ట్ స్టెప్ అనేది ఇంపార్టెంట్. సో దాంట్లో నాకు మా బాబాయే కాబట్టి ఫస్ట్ వచ్చింది, అది ఎప్పుడు అలా ఉంటుంది లైఫ్ టైం. మరి థ్యాంక్ యూ చెప్పొద్దా? థ్యాంక్ యూ చెప్పు, మాకు చూపియాలి, వాళ్ళకి మంచి పేరు తెచ్చి మనం నిలబెట్టాలి. ఇప్పుడు అంటే ఆయన ఇప్పటి వరకు నీకు ఇంత వాటికి చెప్పలేదు, నేను ఇంత మంచిగా ఫీల్ అవుతున్నాను, నా కొడుకుని ఇంతగా స్క్రీన్ మీద చూసుకోవాలి. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పి మనము దూరం పెట్టుకోవాలి. అంటే వాళ్ళకి మంచి పేరు తెచ్చిన రోజు నిజంగా అది ఆ థ్యాంక్స్ అనే పదానికి అర్థం ఉంటుంది. ఇంకా మంచి సినిమాలు చేసి రేపు బయట వాళ్ళందరూ వచ్చి మీ అబ్బాయి బాగా చేసారు, అంతవరకు నేను కష్టపడి వాళ్ళకి మంచి పేరు తీసుకొని రావాలి, అది కదండి. ఓకే, ఫ్యూచర్లో అంటే నీకంటూ ఒక డ్రీమ్ రోల్ ఉంటుంది, ఎలాంటి రోల్ చేయాలనుకుంటున్నావు? ఎలాంటి రోల్ అంటే ఇంకా అదే అండి, ఫస్ట్ ఒక బ్రేక్ తెచ్చుకోవాలనే మెయిన్, దానికి జనాలు యాక్సెప్ట్ చేసే రోల్ కావాలి. ఇప్పుడు మనకు మనం ఎలాంటి రోల్ ఇమాజిన్ చేసుకున్నా ఫస్ట్ ప్రజెంట్ మార్కెట్లో ఎలా ఉంది, మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, జనాలకి ఏది రీచ్ అవుతుంది, సో మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వెళ్ళి ఆలోచిస్తేనే మనకు లైఫ్ ఉంటుంది. మన ఇష్టానుసారం మనం చేసుకొని పోతే అది వాళ్ళ యాక్సెప్టెన్స్ ఉండాలి అది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఒక సర్టెన్ స్టేజ్కి వచ్చే వరకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తేనే, ఇప్పుడు మనకి ఈ సినిమా తీసాము ఈ రోల్ మాస్ ఏదో మాస్ అల్లరి చిల్లర కదా అబ్బాయి, సో ఈ రోల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే నెక్స్ట్ ఇంకోటి దీంట్లో కొంచెం వేరియేషన్ చేసుకుంటా, లేదు ఇది వాళ్ళు యాక్సెప్ట్ చేయాలంటే తర్వాత ఏదైతే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో అలా మనం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వెళ్తే సక్సెస్ వస్తుందని నా నమ్మకం. అంటే ఇప్పుడు సినిమా షూటింగ్ టైంలో నీకు ఫైట్స్ విషయంలో అంటే నీవు ఆల్రెడీ ట్రైనర్డ్, బట్ ఎనీ టైం ఎక్కడైనా సరే ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక సందర్భంలో నువ్వు కొంచెం ఇబ్బంది పడి ఉంటావు, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చినాయా? ఇబ్బంది అంటే ఏం లేదు, అంటే ఫస్ట్ డే అలా అంటే పబ్లిక్లో మేము ఫస్ట్ డే ఇక్కడ నాగార్జున సర్కిల్లో చేసామండి హైదరాబాద్లో, సో అక్కడ నార్మల్ జనరల్ క్రౌడ్ ఇక్కడ ట్రాఫిక్లో ఉండేవాళ్ళు వాళ్ళు అక్కడున్న కొంచెం సిగ్గు అలా వచ్చింది. తర్వాత మేము హ్యాపీగా కాలేజ్లో షూట్ చేసుకున్నాము, అక్కడ ఇండోర్ షూట్ చేసుకున్నాము, ఇంక అక్కడంతా ప్రాబ్లం అంతా మా టీమే కాబట్టి. బయట జనాలు చూస్తే ప్రాబ్లం లేదు, కానీ కాలేజీలో అమ్మాయిల ముందు సిగ్గు లేదు, అమ్మాయిల ముందు అంటే బయట జనాలు వీళ్ళు అంతా చూస్తుంటారు కదా అలా కొంచెం సిగ్గు అనిపిస్తుంది, అంటే ఫస్ట్ టైం కాబట్టి అలా.
ఇంతకీ సినిమాలో డార్లింగ్ డార్లింగ్ అంటూ హీరోయిన్ ని టీజ్ చేసావుగా, ఇక్కడ ఏమన్నా రియల్ లైఫ్ లో ఏమైనా ఉన్నారా డార్లింగ్లు? ఎవరు లేరు ఉన్నారని చెప్పకుండా ఉండకు, పర్లేదు చెప్పేసొచ్చు. ఎవరు లేదండి, అలా పెట్టుకోవచ్చు. ఎవరు లేరండి, మీరు ఏమైనా అంటారా ఎవరైనా ఉంటే? యాక్సెప్ట్ చేస్తారు కదా. ఇప్పుడు అవన్నీ కదా ఫస్ట్ నాకు మన ఫోకస్ అంతా ఇప్పుడు సినిమా మీద ఉండాలండి. అవన్నీ కాలేజ్లో అవి అవి వేరు. ఇప్పుడు కాలేజ్లో ఎవరు లేరా? కాలేజ్లో క్రష్? ఇప్పుడు మన ఐక్యూ గురించి వచ్చాము, నాది బయోపిక్ గురించి వచ్చాము. ఐక్యూ గురించి చెప్దాం, ఐక్యూ గురించి తర్వాత చెప్దాం. కొన్ని కొన్ని సిల్లీ క్వశ్చన్స్ ఉండాలి కదా. ఇవన్నీ చెప్తే మా ఇంట్లో మా అమ్మ నన్ను కంగారు పడిపోతారు. చూడండి, చలం గారు ఐక్యూలో కూడా మీరు మంచిగా డైలాగ్స్ అవి రాయడం జరిగింది, ఎలా అనిపించింది సార్? అంటే ఒక మంచి